మొన్న డిమాండ్ చేస్తా కూడా డక్కన్ కిచెన్ హోటల్ దగ్గర సీసీ ఫుటేజ్లను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన షో ప్రగతి భవన్ వస్తుంది లైవ్ చూపట్టు నీ ప్రగతి భవన్ కు నీ ఫామ్ హౌస్ కు ఈ నాలుగు రోజుల నుంచి ఉన్నది సీసీ ఫుటేజ్ బయట పెట్టు ఢిల్లీలో నిన్ను ఎవరోలు కలిసిరో సీసీ ఫుటేజ్ బయట పెట్టు ఎవరైతే ఇప్పుడు నేరస్తులని మీరు ఆరోపిస్తున్నారో వాళ్ళ కాల్ ఇస్తుంది ఫోన్ కాల్ ఇస్తుంది ఈ ఎమ్మెల్యేల కాల్ ఇస్తుంది రెండేళ్ల మూడు నెలల నుంచా ముఖ్యమంత్రి ల్యాండ్ ఫోన్ కాల్ ఇస్తుంది అలే బయటకు వస్తా అన్ని బయటకు వస్తా కదా దొంగ ఎప్పటికైనా దొరికాడు లాస్ట్ కోట్ల డైమండ్ కథ అడ్డదిరిలకి అయిపోయి కదా పీకే మల్లయ్యలు ఏం చేసిడే ఢిల్లో పోయాట ఢిల్లో వాస్తవం అన్ని రికార్డు రికార్డులన్నీ బయటపడతాడు ఆడియో రికార్డులు బయటపడతాడు కదా ఇలా బయటపెట్టిండు అంటే ఇది తయారు చేయడానికి రెండు రోజులు పట్టింది ఎనకు దొంగ ఆడియో రికార్డు తయారు చేయడానికి రెండు రోజులు పట్టింది దాన్ని ఏం చేసిండు మళ్ళా లక్ష కోట్లు కమిషన్ చంపడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం అసలు పెద్ద ప్రొజెక్టర్ పెట్టిండు ఇంజనీర్ కదా ఈయన తుబాగ్రామ్ టోపు పెట్టిండు చేతిలో కట్టబెట్టి నీకు పీకి తెలిసినట్టు ఇట్లా చూపెట్టి లక్ష కోట్లు చూపాయండు ఇవాళ ఏం చేసిండు ఇవాళ ఆడియో లీక్ ఇచ్చిండు ఇది నిజమైన ఆడియో అయితే ముఖ్యమంత్రి ఒప్పుకుంటాడా ఏం చేస్తాడు మళ్ళా విలేకరుల సమావేశం ఊరించుకున్న మాటలు చెప్పి రెండు పెగ్గులు చంపొచ్చి ఇగో చూడు ఇగో నన్ను చూడు నా అందం చూడని చూపెట్టాడు మరి ఫేక్ వీడియో ఫేక్ వీడియో కాబట్టి క్రియేట్ చేసిన ఆడియో కాబట్టి ఆయన కేసు అయితే లోపల నూకుతారు కాబట్టి క్రిమినల్ కేసు అవుతుంది కాబట్టి ఎవరితోనో లీక్ ఇప్పించిండు దాన్ని నిజంగా నిజమైన ఆడియో అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఊకుంటున్నానా లేదే ఉన్నట్టు చెప్పి సినిమా చూపెడతాడు ఆయన ఒకరు తయారు చేసి మళ్ళీ రెండు రోజులు ఈ ఆడియో తయారు చేయడానికి బాబు రెండో టైం పట్టింది బాబు ఇంకా రెండు రోజులు తయారు చేస్తుంది ఇంకా తయారు చేస్తున్నాడు మొన్న దేశానికి తయారు చేస్తాడని తయారు చేసిండు అలా బీజేపీకి సంబంధం బీజేపీ నాయకులు అవ్వాలేమన్నా వాళ్ళని బీజేపీ నాయకులు అవ్వాలేమన్నా బీజేపీ కార్యక్రమంలో పాల్గొంటారు వాళ్ళు ఉన్నారు బీజేపీ దాని సభ్యత్వం ఉందా సభ్యత్వం అందరి సభ్యం ఉండొచ్చు కానీ బీజేపీతో సంబంధమైంది వాళ్ళకు రాంగ ఒకటి వ్యాన్ కానీ కార్ వస్తుంటే ఒక ఫుల్ తాగినా కార్ కట్టబడ్డాడు ఏంటి అంటే నాకు కేసీఆర్ చుట్టాం అంటున్నాడు నేను తాగుతారు కేసీఆర్ చుట్టాం బాబు మా చుట్టాం సార్ నమ్మాలి అది నేను అది ఇది ఎట్లుందంటే అది లుట్టపీడతాలు ఏం బీకే లేదు అది ఏం లేదు కానీ ఇది ఎట్లుందంటే అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు ఐటమ్ సాంగ్ జోడీస్ అంటున్నది అట్టర్ ఫ్లాప్ సినిమాకు ఐటమ్ సాంగ్ తలిగిసి అంటున్నది అది ఏం లేదు అలా నవ్వుతుంది దాన్ని అందుకే ఈ ఆరోపణలు తప్పు మునుగోడు ఎన్నికలను ఆధారంగా చేసుకొని చేస్తున్నారు గెలవలేక అడ్డదారులు వస్తున్నారు అందుకే మా దగ్గర నిజాయితీ ఉంది కాబట్టి మేము ధర్మాన్ని నమ్ముకున్నాం కాబట్టి చట్టాన్ని న్యాయం నమ్ముకున్నాం కాబట్టి హైకోర్టులో పిటిషన్ ఇస్తాం మేము ఎన్నికల కమిషన్ కాంపిడిస్తాం ఈ డబ్బులతో ముడిపడ్డ సమస్య అని తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు నేను నిజమైన హిందూ నిక్కర్సనం హిందూ బట్టలు చింపుకునే హిందూ అని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తాడు అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు బాగా అభివృద్ధి చేస్తానని చెప్పుకునే ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధానంగా ఆ స్వామి వారి ముందే నేను ప్రమాణం చేస్తా ఈ ఇష్యూతోని మాకేం సంబంధం లేదు మా పార్టీకి సంబంధం లేదని చెప్పి నీ పార్టీకి నీకు సంబంధం లేదు నేను ఎలాంటి కుట్రలు చేయలేదు అని చెప్పి నువ్వు భావిస్తే నువ్వు రా అని చెప్పి నేను సవాల్ చేసిన ఉదయం 9 గంటలకే రమ్మన్నా వస్తే నన్ను ప్రమాణం చేయకుండా అడ్డుకోవాలని చెప్పి సోషల్ మీడియా ద్వారా పెట్టారు పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు బండి సంజయ్ రాడి అనుకున్నారు నేను ముఖ్యమంత్రి అస్తరం వచ్చు అనుకున్నాను నేను రాలే ముఖ్యమంత్రి తెలుసుకున్నా అక్కడి నుంచి ఇక్కడ రాక ఎప్పుడు అరెస్ట్ చేస్తారో ఎప్పుడు ఏమవుతుందో పోలీసులు టీఆర్ఎస్ పార్టీ గుండాలు కలిసి ఎట్టి బస్సులో బండి సంజయ్ని ప్రమాణం చేయకుండా అడ్డుకోవాలి లేకుంటే
మా బతుకులు బర్బాద్ అయితే మన ఇంట్లో కూర్చోవాలి అని చెప్పి భయపడ్డారు కాబట్టి ఈ టైంకి రావడం జరిగింది సరే ఉదయం 9 గంటల నుంచి ఇప్పరాంక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిన అప్పటికి నేను తెలుసుకుంటూ వస్తున్నా రాలే రాష్ట్ర ముఖ్యమంత్రి రాడు తప్పు చేసింది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రాడు ఇలా మేము నిజాయితీగా నిబద్ధతలం కాబట్టి ఇలా లక్ష్మీ నరసింహస్వామి వాళ్ళ ముందు కళ్యాణ వాళ్ళ సన్నిధానంలో తడి బట్టలతోని గుళ్ళోకి జొర్రి నేను ప్రమాణం చేసిన ఆలోచించాల తెలంగాణ సమాజం రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క కుట్రలు ఏ విధంగా దిగజారిన రాజకీయాలు సిగ్గు లేకుండా ముఖం లేకుండా వచ్చే ముఖం లేదు చేసిన ఆరోపణలను నిరూపించే ముఖం లేదు ఎదుర్కొనే ముఖం లేదు ఇటువంటి ముఖ్యమంత్రిని ఇంకా ఎన్ని రోజులు భరిద్దాం అందుకే ఇయాల మేము చేసిన ప్రమాణం రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబానికి రాజకీయ సమాధి కాబోతున్నది ఆయన రాజకీయ జీవిత చరిత్ర ఇవాళ మేము చేసినటువంటి ప్రమాణంతో ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి కన్ను సన్నలకు ప్రమాణం చేసినాం తప్పకుండా రాజకీయ జీవిత చరిత్ర నాశం కాబోతున్నది నువ్వు దోసుకున్న పైసలు నువ్వు దాచుకున్న పైసలు వట్టేవు రాష్ట్ర ముఖ్యమంత్రి రక్తం దాగుతున్న పేదలు రక్తం దాగుతున్నావు అడ్డగోలుగా దోసుకున్న పైసలతోని మళ్ళా ఎన్నికల్లో పోటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు పైసలు పంచే ప్రయత్నం చేస్తున్నారు ఏం మంచినా కూడా మునుగోల్లో భారతీయ జనతా పార్టీ విజయం ఖాయం రాజ్ గోపాల్ రెడ్డి గారు తిరిగి ఎమ్మెల్యేగా కాబోతున్నారు సంతోష్ సీన గారు కేసీఆర్ సంతకుడుకుంటు సంతోష్ ఆయనే ఏ వన్ నెంబర్ వన్ వన్ టూ అంటారు ఏవన్ ఏమన్నాడు వన్ టూ వన్ అంటే కేసీఆర్ టూ అంటే కేటీఆర్ సంతోష్ అంటే కేసీఆర్ సడకుడు కేసీఆర్ దొంగ అందుకే వచ్చిన ఇవాళ ప్రమాణం చేయాలి కదా దొంగ కాకుండా ప్రమాణం చేయాలి కదా మా నిజాన్ని నిరూపించుకున్నాం కేసీఆర్ కేసీఆర్ కుటుంబం దొంగలు వాళ్ళ మధ్య తెలిపడం దొంగలే ఎవరు చెప్పారు కేసీఆర్ ఫోన్ ఇస్తాడు రాత్రి మంది ఆగిన ఎక్కువ కలర్షన్ ఉంటుంది ఆయన వాళ్ళ ఎమ్మెల్యేని ఆడియో వాళ్ళ ఎమ్మెల్యేనే ప్లీజ్ నాతో పాటు ఇంకా ముగ్గురు ఉన్నాడు ఆయన ఎన్ని పరిస్థితుల్లో అడిగింది ఆయన ఎన్ని పరిస్థితులు అడిగింది మరి దాన్ని ముఖ్యమంత్రి సమర్థ తీసుకుంటాం మా ముఖ్యమంత్రి ముత్యాలట ముత్యాలు నువ్వు ముత్యం వాళ్ళు ముత్యమే నువ్వు చక్కని పూసావు వాళ్ళు చక్కని పూసాని ఢిల్లీలో అమెరికా పెట్టుకొని చెప్పాను అమెరికాలో పెట్టుకునే కదా మాకు ఇబ్బంది లేదు మునుగోళ్ళ దుకాణం నడవలే హైదరాబాద్ షిఫ్ట్ చేసాడు హైదరాబాద్ దుకాణం నడవలే ఢిల్లీ వేండు ఆడ నడవది అంటే పాకిస్తానో బంగ్లాదేశ్ పోయి అంత సద్దాం హుసేన్ పేసే పోయి ఉంటే ఫీల్ అవుతుంది మాకు మాకు జాయినింగ్ కమిటీ కన్వీనర్ ఎవరు ఈటల రాజేందర్ గారు వారి నేతృత్వంలో ఇలా భారతీయ జనతా పార్టీలో ఎవరైనా చేరితే ఆ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది ఆ కమిటీ నిర్ణయం మేరకు అందరం కలిసి నిర్ణయం మేరకు పార్టీలో చేర్చుకుంటాం కేసీఆర్ కు సంబంధం ఉంది మాకే సంబంధం మాకు సంబంధం అంటే మేమే వెళ్తాం కదా ఫోటోలు వంద ఉన్నాయి కేసీఆర్ కూడా ఫోటోలు ఉన్నాయి కేసీఆర్ కుటుంబ సభ్యులు అందరూ మాకు ఫోటోలు ఉన్నాయి కానీ కేసీఆర్ కుటుంబ సభ్యులకు వ్యాపార సంబంధాలు ఉన్నాయి ఆ మధ్యలో ఆరోపించిన వ్యక్తి నందు అనే వ్యక్తితో మీడియానే బయటపెట్టింది డాక్యుమెంట్స్ అన్ని బయటకు వచ్చినాయి డాక్యుమెంట్స్ అన్ని బయట ఫోటోలు వస్తాయి ఫోటోలు ఇప్పుడే వంద మంది సెల్ఫీలు దిగినతో నేను పోయి అడిగాను నా ఫోటో ఎవరిని నువ్వు మంచి వా చెడు అడిగాను నేను ఆయన చేసే పని కదా అంతకంటే ఇంకా వీకే లేదు చేసేది ట్విట్టర్ టిల్లు అనే పేరు కుక్కల కుక్కలు ఏమడతారు ఇంకేమడతారు మరుగోటలకు మరుగోటలు ఏమడతారు ఆయన ట్విట్టర్ టిల్లు అంత పని చేసేది పీకే లేదు కదా అని ఈ పోటీ సమస్యను రెస్పాండ్ అండి వీళ్ళు ఓడిచుకుంటుంది వీళ్ళ వీళ్ళ రూపాయికి ఇచ్చి అర్ధ రూపాయి మనకి అన్నారు వీళ్ళు ఇవిటే కేసీఆర్ మనకి ఏం ఆయనకి ఏం పని లేదు కానీ పొద్దునంతా వంటలు రాత్రంతా అవుతాడు ఇటువంటి కుట్రలు చేస్తూ ఉంటాడు లిక్కర్ కేసులకు వెళ్ళి బిడ్డంట్లు కాపాడాలి ఈ డ్రగ్స్ కేసులు కేసులకు వెళ్ళి ఎమ్మెల్యేంట్లు కాపాడాలి ఆయన కొడుకునేట్లు కాపాడుకోవాలి ఏ విధంగా కుట్రలు చేసి మునుగోళ్ళు గెలవాలి
ఈ విధంగా అమితి కుమార్ని బయటికి కాపాడుకోవాలని పే చేసే పని కాదు. స్పీకర్ కూడా ఏం లేదు కదా ఆయనకు వీడియోలో ఏమన్నా. అరే మీ దగ్గర ఆడియోలు వీడియోలు ఉంటే కోర్టే ఫైనల్. కోర్టుకు నిందితులను రిమాండ్ చేసేటప్పుడు మీ దగ్గరున్న ఎవిడెన్స్ కోర్టుకు సబ్మిట్ ఎందుకు చేయలే? వాళ్ళ నిందితులు జైలుకు పెట్టాలి కదా. నిందితులు జైలు పోయే అవకాశం ఉన్నప్పుడు కూడా మీ దగ్గరున్న ఆడియోలు కానీ వీడియోలు కానీ ఇంకేమన్నా కానీ కోర్టులో ఎందుకు ప్రవేశపెట్టలేకపోయినరు? మీ దగ్గరున్న ఆధారాలను కోర్టే ఫైనల్ కదా. కోర్టు నుంచి కోర్టులో ఫైనల్ మిల్లినప్పుడు కోర్టులో సబ్మిట్ అయ్యే ఆధారాలు మళ్ళీ ఎట్లా బయటకు వచ్చినాయి? మీ దగ్గర ఎట్లా వచ్చినాయి? క్రియేట్ చేసిరని నేను చెప్పిన మొన్ననే ఆ మిమిక్రేషన్ దొరకలేదు అందుకే లేట్ అయింది. కూడా మొన్ననే వస్తుండే వాళ్ళు దయ్యాలను కూడా రాజకీయం చేస్తున్నారు. నేను దేవుడిని నమ్ముకున్న వాళ్ళు దయ్యాలను రాక్షసులు నమ్ముకున్నారు. కుట్రలను కుతంత్రాలను అడ్డబెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు వాళ్ళు. డబ్బును అడ్డబెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. దోసుకున్న పైసలతో అడ్డబెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. కుట్రలు కుతంత్రాలతోని అడ్డబెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. వాళ్ళ ప్రజాస్వామ్య నమ్మకం లేదు, ప్రజలంటే గౌరవం లేదు. మేము ధర్మాన్ని నమ్ముకున్నాం, దేవుని నమ్ముకున్నాం, మరో దేవుని నమ్ముకోలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి బాగా భక్తుడు కదా, నేనే హోమాలు చేస్తాను, నేనే యాగాలు చేస్తాను కదా. ఆయన తప్పు చేయకుండా ఎందుకు రాలే? నేను మళ్ళీ చెప్తున్నా సరే, రాలయ్యారు చాలా బిజీ ఉంటావు, రోజు మందాకి బిజీ ఉంటావు. చలో లైట్ డైరెక్టర్ ప్రత్యక్షిద్దామాను, చలో లైట్ డైరెక్టర్ ప్రత్యక్షిద్దామాను చెప్పు. ఇంకా నాకేం పని లేదు, ఆయనకేం పని లేదు, ఫిగర్ వన్ అయింది. ఆయన రోజంతా ఉంటాడు, నాకు ఎలక్షన్స్ ఉన్నాయి, రమ్మని చెప్పు రేపు. అరే లైట్ సపరేట్ రమ్మని ఇంకోనే ఇంకా తూడుపాలెం గ్యాంగ్ తూడుపాలెం దండుపాలెం ముడేసుకున్నామని ఎవడతున్నాడు? లైట్ డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా రాష్ట్ర ముఖ్యమంత్రి? నీ ఎమ్మెల్యేలు కూడా సిద్ధమా? ఇప్పుడు మరుగుతున్నా నీ మంత్రి కూడా సిద్ధమా? అసలు నువ్వు సిద్ధమా, నీ కుటుంబం సిద్ధమా చెప్పు. లైట్ డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా రాష్ట్ర ముఖ్యం స్పష్టం చేయాలి. ఇక వచ్చే చాలా బిజీ ఉంటాయి, నీ దగ్గరకి వస్తాయి అమ్మా ఈ మిషన్లన్నీ. నువ్వు వండర్ రూమ్లోకి వేస్తాయి, దాన్ని సిద్ధమని చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. నువ్వు నిజాతి పరమైతే ఒప్పుకోను, నువ్వు నీ కుటుంబం, ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలు, దాంతోపాటు వీరు ఎవరైతే కేసులు నిందితుంటారో వాళ్ళు కూడా చాలు రాయి. నీకు దమ్ముంటే నువ్వు సిబిఐ ఎంక్వైరీ రాయి, కోర్టులు పిటిషనయ్యి. కోర్టులను ఆధార సభ్యుడు చేయకుండా నిధులను కాపాడే ప్రయత్నం చేసి నువ్వే ఆరోపణలు చేస్తావు, నువ్వే నిధులను కాపాడే ప్రయత్నం చేస్తావు నిధులన్న వ్యక్తులను. అని ధర్మం ఎప్పుడు కలిసింది? ఇలా మేము చేసిన ప్రమాణంతో రాష్ట్ర ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి మోడీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.